హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్ప్రెస్, an international courier service. ఇల్లు నిర్మించిన తీరును బట్టే అక్కడ నివసించే వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లోని ఆయా గదుల మాదిరిగానే పూజా గది విషయంలోనూ కొన్ని నిర్దిష్టమైన సూచనలున్నాయి. దీని ప్రకారం పూజా మందిరాన్ని ఇంట్లో ఈశాన్య దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు ఉత్తర దిక్కుల మధ్య ఉన్న ప్రాంతమే ఈశాన్యం. పూజా గది నిర్మాణానికి ఇదే అత్యుత్తమమైన స్థానం. ఈ గదిలో ఉదయాన్నే సూర్యకిరణాలు ప్రసరించడం మూలంగా అక్కడ చేసే ధ్యానం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతాయి. ఈ గదిలో పూజ చేసుకునేవారు తూర్పు లేదా ఉత్తర దిక్కులకు తిరిగి కూర్చోవడం మంచిది. అంటే దైవాన్ని పడమటి వైపు కానీ దక్షిణం వైపు కానీ ఉండేలా అమర్చుకోవాలి. ఇంటి వైశాల్యాన్ని బట్టి వీలు లేకపోతే అల్మరా వంటిది పెట్టుకోవచ్చు. అయితే కనీసం ఒక్క ప్రతిమ లేదా ఫోటో అయినా ఈశాన్య దిక్కున ఉంచుకోవాలి. ఇక పూజా గదికి తప్పనిసరిగా గడపుండాలి. గంటలతో తలుపులను ఏర్పాటు చేస్తే మంచిది. నైరుతి, ఆగ్నేయ మూలల్లో పూజా గదులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. బెడ్రూంలోనూ పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.